భారీ వర్షాలు వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు తగలపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి మంత్రుల ఫోటోల ఎదుట కాంగ్రెస్ నాయకులు పిండ ప్రదానం చేసే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమంలో తగలపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్, ధోని నాయకులు మునిగల రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, ఈ కొంత ప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు కట్టుబడి ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా తెలంగాణ సమాజాన్ని నడిపిస్తుంది. దానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుం బిగించి ముందుకు పోతూ ఉన్నారు. కానీ సిరిసిల్ల మున్సిపల్లో చూసుకున్నా, ఈ నియోజకవర్గంలోని 5 మండలాల్లో పరిస్థితి చూసుకున్నా కానీ ఇక్కడ చేసిన గొంగళి అక్కడే ఉన్నది. బురద ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను చూస్తే అయోమయమైన పరిస్థితిలో, దిగ్భ్రాంతిలో ఈరోజు ప్రజలు గడుపుతూ ఉన్న సంగతి మర్చిపోవద్దు. అలాగే ఏదైతే మీరు అభివృద్ధి సంక్షేమం అని చెప్పుగా ఉంటా తిరుగుతూ ఉన్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే సిరిసిల్ల మున్సిపాలిటీలో కొంతమంది కౌన్సిలర్లు, అందరిని అనట్లేదు, కొంతమంది కౌన్సిలర్లు మాత్రమే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. స్థానికులు ఈ ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్న దోపిడీని, అలాగే ఏదైతే దౌర్జన్యాలను ఖండిస్తూ ఉన్నారో ఆ ఖండించిన క్రమంలో వాళ్ళ వలస పక్షులు, లేకపోతే స్థానికేతరులు, వాళ్ళకేం సంబంధం లేదు, లేదా ఆదివారం శనివారం నాడు వచ్చి కాలం వెళ్ళి తీసుకుంటారని చెప్పి మాట్లాడడం వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తూ ఉన్నాం. మాట్లాడిన వాళ్లకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీ గత చరిత్ర ఏందో మీరు ముందు చూసుకోండి. మీరు ఏమేమి పనులు చేసిర్రో, ప్రజలతో ఏ విధంగా చీతరించిర్రో, ఏ విధంగా మీరు గద్దెనెక్కిర్రో ఒకసారి మీరు ఆలోచించుకుంటే మీకు తెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో మీ బండారం బయటపెట్టే తప్పకుండా రోజులు వస్తాయి. ఎందుకంటే ఏదైతే సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న తతంగం ఉందో అందులో కేవలం ఒక పెద్ద మనిషి, ఒక కౌన్సిలరు తన సంబంధించిన బతుకమ్మ చీరల పేరు మీద కేవలం ఒక 26 మ్యాక్స్ సొసైటీలను తన కబంధ హస్తాల్లో ఉంచుకొని సంవత్సరానికి 100 కోట్ల రూపాయల దోపిడీని ఈరోజు తెరలోకి తీసుకొచ్చిండు. దాంతోనే ఈరోజు కేటీఆర్ గారి ఎలక్షన్ ఫండ్ అని చెప్పి మాట్లాడుకుంటూ గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక బతుకమ్మ చీరలోనే ఇంత కమిషన్ దోస్తూ ఉంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరు మీద కేటీఆర్ గారి పేరు చెప్పుకుంటూ, కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటూ ఈ ప్రాంత నాయకులు ఎంత దోచుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. గత మున్సిపాలిటీ పాలక వర్గం కేటీఆర్ గారు స్వయంగా 3% కమిషన్ తీసుకోమని చెప్పిన సందర్భం ఉంటే ఇప్పటికీ ఎంత పర్సెంట్ కమిషన్ మీద నడిపిస్తున్నారో ఈ పాలక వర్గాన్ని అని చెప్పుకోవాలి. అలాగే గ్రామాలలోకి వస్తే కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేకపోతే ఇంకా మెడికల్ రియంబర్స్మెంట్ కావచ్చు, దాని మీదనే ఇక్కడ ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి తప్ప కానీ ప్రజలను ఆదుకున్న పాపాన పోలేదు. ఇంతవరకు రైతాంగాన్ని కానీ, విద్యార్థి నాయకులను కానీ, ఎలాంటి కానీ ఆదుకున్న పాపాన కూడా పోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము దీన్ని తీవ్ర ప్రాంతాల్లో జలమయమైన ఖాళీలను సందర్శించాలి. నష్టపోయిన గృహాలు కావచ్చు, లేకపోతే పంట పొలాలు కావచ్చు, వాళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి